తాను ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నప్పటికీ తనకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేసుకున్నారు. 40 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి హుందాక రాజకీయాలు చేశారన్నారు. తాము ఆర్థికంగా బలపడ్డాము అంటే కారణం విజయమ్మ తోడ్బాటు అందించారన్నారు. అయితే షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారని మాత్రం భార్యనేని ఖండించారు. కుటుంబ తగాదాని కూటమికి అంటగడుతున్నారని తెలిపారు. వెంటనే విజయమ్మ కలగజేసుకుని ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. వీరి ఆస్తుల వివాదంలో విజయమ్మనే జడ్జిమెంట్ ఇవ్వాలన్నారు. మహానేత రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఆస్తుల కోసం రోడ్డెక్కడం బాధగా ఉందన్నారు. అదేవిధంగా ఆడబిడ్డ కంటతడి పెట్టడం మంచిది కాదని వైవి సుబ్బారెడ్డి సాయిరెడ్డి పెద్ద మనుషులుగా సర్దుబాటు చేయాలని కోరారు. వాసు కష్టపడ్డాడు అని చెప్పి ఒక మాట కూడా మాట్లాడలేదు ఒంగోలు మీటింగ్ లో. కానీ ఆయన అపోజిషన్ లో ఉండి కూడా నన్ను మెచ్చుకున్నాడంటే నిజంగా నేను ఆయన పవన్ కళ్యాణ్ ని మొన్న ఈ మధ్య మళ్ళా వాసు బ్యాక్ టు అని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ వెళ్తాడు మళ్ళీ ఎలకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేది రకరకాలుగా సోషల్ మీడియాలో రావటం నిజంగా ఎందుకు. మేము ఎప్పుడు కూడా మినిస్టర్ వదులుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రతిపక్షంలో ఉంటానని తెలిసి కూడా బయలక్షన్లో నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని బయలక్షన్ చేశాను. అయినా కానీ ఈరోజు నేను ముఖ్యంగా వీళ్ళు గొడవ పడటం రాజశేఖర రెడ్డి గారి అభిమాని ఆయన నాకు కృతజ్ఞతగా నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాను తప్ప కోసం ఒకరి కోసం నేను పెట్టలేదు. ఈరోజు చెప్తానన్నా విజయమ్మ గారు బయటకు వచ్చి దాన్ని పరిష్కారం చేయాలా. అంతేగాని ఒకటేం చెప్తున్నా దీనికి నిన్న ఏదో మాట్లాడారు చాలా చదరబాబు నాయుడు గురించి ఆయన రాజశేఖర రెడ్డి గారి చంపిందని చేసింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. విజయమ్మ గారు ముందు బయటకు వచ్చి ఆమె జడ్జిమెంట్ ప్రకారం నడుచుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే తల్లి ఇద్దరి సమానం చూస్తుంది కాబట్టి రాజశేఖర్ గారు ఏం చెప్పిపోయారో ఏం చెప్పారో ఆ తల్లికి తెలుసు కాబట్టి ఆ తల్లే దీనికి పరిష్కారం చేయాలి చేస్తుందని కూడా పూర్తి నమ్మకంతో. ఎందుకంటే ఈ ఇంతతోటి ఈ సమస్య ఇష్టం వచ్చినట్టు ఎవరు అంటే వాళ్ళు మాట్లాడటం మంచిది కాదు, నేను మాట్లాడటం మంచిది కాదు, ఎవరు మాట్లాడటం మంచిది కాదు అని చెప్పి కూడా 4 ఇయర్స్ నుంచి తిరుగుతా ఉంది. కానీ ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను కదా మొత్తము వాళ్ళ అమ్మకు తెలుసు ఏంటి ఏంటి అనేది. సో ఆమె బయటకు వచ్చి మాట్లాడాలి, ఇద్దరిని ఎవరు తప్పు ఉందో ఎవరు తప్పు ఉందో మాట్లాడాలి, లేకపోతే ఇద్దరికి న్యాయం చేయాలి. ఇప్పుడు ఆమె మీరు అందరూ కూడా అడగాల్సింది ఏంటంటే 2009 ముందర ఉన్నటువంటి ఆస్తుల్లో భాగం అడుగుతుందా, ఆఫ్టర్ 2009 లో భాగంలో ఆస్తి అడుగుతుందా, ఆ బయట అడగండి అంతే. దాన్ని నేను చెప్పను, అది మీరు చూడండి. ఆమె 2009లో ఆస్తి భాగం అడుగుతుందా, లేకపోతే 2009 తర్వాత రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆస్తిలో భాగం అడుగుతుంది అనేది చూస్తే తెలిసిపోతుంది. ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్ కుటుంబం ఆస్తుల గొడవలు రాజకీయంగా రచ్చగా మారాయి. తన తండ్రి నుంచి తనకు రావాల్సిన ఆస్తులు రాకుండా జగన్ అడ్డుపడుతున్నాడని షర్మిల రచ్చకెక్కారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత మాజీ మంత్రి బాలినేని ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, థ్యాంక్ యూ అమూల్య. ఏదైతే వైఎస్ కుటుంబం ఉందో వైసీపీ అధినేత జగన్ గాని ఏపీ కాంగ్రెస్ ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ శర్మ ఎవరైతే జగన్ చేయనున్నారో వీళ్ళు ఏదో ఆస్తుల వివాదంలో ఇక కూర్చు మెట్లు ఎక్కడం పట్ల మాజీ మంత్రి అట్లాగే వైఎస్ కుటుంబానికి దగ్గర బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశాడు. హైదరాబాద్ లోని మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ రోజు అయితే వీళ్ళ సమస్య ఏదైతే కోర్టుకి ఆస్తుల వివరం లెక్కారో దాని మీద అయితే కొన్ని కామెంట్స్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆస్తుల కోసం తగాదాలు పడడం కోసం ఇట్లా కోర్టుల మీద చేయడం బాధాకరం అన్న ఆయన. అట్లాగే ఆడబిడ్డని ఆడబిడ్డ ఇంటి కంటే కంట నీరు పెడితే మంచిది కాదా, ఇంటికి శుభం జరగదని కూడా ఆయన తెలిపిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు చూస్తే వైఎస్ఏ తనకు రాజకీయంగా విష పెట్టారని చెప్పి ఆయన హయంలోనే నేను ఎదిగానని చెప్పి కూడా చెప్పుకున్నా ఆయన. అట్లాగే
ఎవరైతే శర్మిల గాని ఇటు జగన్ ఎవరైతే ఉన్నారో ఈ ఆస్తులు వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ఆస్తుల నిర్ణయాన్ని నిర్ణయించాల్సిన వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో విజయమ్మ మాత్రమే డిసైడ్ చేయాలని, దీన్ని సామరస్యపూర్వకంగా కూర్చొని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలి తప్ప అట్లాగే ఇట నడి రోడ్డు మీద ఇట్లా బజారుకి ఇచ్చడం కానీ ఇట కోర్టుకి ఇచ్చడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరైతే విజయమ్మ ఉన్నారో విజయమ్మ దీని మీద చొరవ తీసుకొని ఇట్లా ఎవరైతే తన కుమారుడు జగన్ గానీ అట్లాగే కూతురు శర్మిలను కూర్చోబెట్టి మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆయన కోరిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఇటు జగన్ ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీ వాళ్ళు ఈ ఏదైతే శర్మిల ఇట్లా ఈ వీటిలో ఆస్తుల వివాదంలో ఇటు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇటు చంద్రబాబు వీరే కావాలని చెప్పి శర్మిల వెనక ఉండి చేస్తున్నారు తప్ప శర్మిల కాదన్నట్టుగా మాట్లాడడం పట్ల కూడా ఆయనైతే కొన్ని విమర్శలు చేశారు. దీనికి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు, వీరి వారి సొంత ఆస్తుల విషయాల్లో ఇటు కూటమి ప్రభుత్వాన్ని కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. మరో చూసుకుంటే తను ఏ పార్టీలో ఉన్నా వైఎస్ కుటుంబం బాగుండాలని చెప్పి కోరుకుంటున్నానని, కానీ తను గతంలో తనను చాలా ఇబ్బందులు పెట్టినా ఆ ఇబ్బందులు కూడా చాలా కాలం పాటు నేను బయటకు చెప్పుకోలేదని కూడా చెప్పాడు. అట్లాగే ఏదైతే ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఇటు జనసేన పార్టీలోకి పార్టీ శ్రీనివాస ఇటు మారిన తర్వాత అయితే ఇటు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో జిల్లాకు చెందిన కానీ రాష్ట్రంలో చెందిన వారి నాయకులు మాత్రం ఇటు కొన్ని వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు ఉండి కొన్ని ఆస్తులు సంపాదించుకొని అధికారం పోయిన తర్వాత పార్టీ మారని చెప్పి విమర్శలు అయితే వస్తున్నాయి. దాని మీద కూడా పాలనే శ్రీనివాస రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. తాను పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పులు అయిపోయాను తప్ప ఆస్తులు అయితే సంపాదించుకోలేదు, తాను పూర్తిగా అప్పులు పాలైతే అప్పులను తీర్చడం కోసం తన తండ్రి వాసత్వం వచ్చిన ఆస్తులతో పాటు తన కోరల ఆస్తులు కూడా అమ్మి అప్పులు తెచ్చాను, ఆ విషయం జగన్ కూడా తెలుసు అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఇట్లా ఈ విధంగా ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఖండించిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే జగన్ ఇళ్ల పట్టాలు ఏదైతే బాలనే శ్రీనివాస రెడ్డి గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఇళ్ల పట్టాల కోసం ఒంగోలు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి 10,000 మంది అని చెప్పి తీసుకుని కూర్చొని మరి జగన్ పిలిపించి ఇళ్ల పట్టాలు ఇచ్చిన పరిస్థితి కనపడింది. అయితే ఆ ఇళ్ల పట్టాలు ఇప్పించే సమయంలో కూడా జగన్ స్టేజ్ మీద తన గురించి తాను ఇంత గట్టిగా కృషి చేసి ఇళ్ల పట్టాలు ఇప్పించినప్పుడు తన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఇతరుల గురించి మాట్లాడని, అప్పుడే జగన్కి తన మీద అభిమానం లేదని తెలుసుకుని అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ విజయమ్మ ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకొని ఇటు ఎవరైతే అన్న ఇట్లా చెల్లి ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య ఈ వివాదాన్ని పరిష్కరించాలి. ఎవరికి ఏ ఆస్తులు చెందాలో విజయమ్మ నిర్ణయిస్తుంది. ఈ విషయంలో ఇటు బయట నాయకులు ఎవరైతే అంటే విజయసాయిరెడ్డి కానీ ఇతరులు కానీ సజ్జల కానీ ఇలాంటి బయట నాయకులు ఎవరు జోక్యం చేసుకోకూడదని ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.